सिंपल अंड ईजी निम्मकाय रोटी पच्चड़ी एला चेयालो चूपिस्तानु नेनु अलपिनोस् तीसुकुन्नानु मरी स्पाइसी उन्नायि कादु लेनी कादु मीडियम सैज तीसुकोंडि इला उंटायि काबट्टि इदैते उंटायि तक्कुव कारं उन्न पच्चि मिरपकायलु इवि निम्मकायलु उंटे निम्मकायलु लेदंटे ज्यूस ना पर्वालेदु नेनु ई रोज़ ज्यूस तो चेसि चूपिस्तानु ఈ చల్లటి వెదర్కి మనకు వంట చేయబుద్ది కాదు చేసింది తినబుద్ది కాదు కదా ఇలా హెల్త్ బాగోపోయిన అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి సూపర్ ఉంటుంది హెల్త్కి మంచి టీ స్పూన్ ఆయిల్ అంటే నేను దీంట్లో హాఫ్ ఏ వేసా చూసారా మెంతులు ఉంటే మెంతులు కూడా వేయండి నా దగ్గర ఇండియా నుంచి వచ్చాక నేను చూసుకోలేదు మెంతులు లేవు మెంతు పిండి చూపిస్తాను నేను ఈరోజు ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఉంటే మెంతులు కూడా హాఫ్ స్పూన్ మిరియాలు 10-15 జీలకర్ర ఒక ఫుల్ స్పూన్ వేయండి కరివేపాకు కరీలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు టర్లిక్ పసుపు 2 మినిట్స్ వేగనిద్దాం గార్లిక్ కూడా వేసేయండి అదే 2 మినిట్స్ పచ్చిమిరపకాయ మగ్గిపోయింది మీ దగ్గర రోలు ఉంటే రొట్టెలు వేస్తాం పండి లేదంటే మిక్సీలో దంచిందాన్ని రొట్టెలు వేసేద్దాం ఈ పచ్చడి ప్రొసీజర్ నేను చెప్తున్నానండి మీకు మెంతులు నచ్చకపోయినా మిరియాలు నచ్చకపోయినా తీసేసుకోండి మీ టేస్ట్ ప్రకారం మీరు చేసుకోండి కొంచెం మెంతు పిండి ఇది ఎక్కువైతే చేదొచ్చేస్తుంది చిన్న బెల్లం ముక్క వేయండి ఈ పులుపు చేదు ఆ మిరియాల స్పైసీ నిమ్మకాయ అంత కలిపి భలే ఉంటుంది పచ్చడి టేస్ట్ ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మీకు 1 వీక్ కూడా నిల్వ ఉంటుంది పచ్చి ఉల్లిపాయలు వేసుకోండి రెడ్ ఆనియన్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది మన దగ్గర రెడ్ ఆనియన్ లేకపోతే ఎల్లో కానీ ఏదైనా వైట్ కానీ వేసుకోండి సాల్ట్ ఇలా కచ్చబచ్చగా దంపండి మొత్తం ఉల్లిపాయ మెత్తగా అవ్వకూడదు లేదు మేము ఇలా దంపలేమంటే పచ్చిమిరపకాయలు మొత్తం దంపేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి మీ ఇష్టం జ్యూస్ యాడ్ చేసేద్దాం యమ్మీ యమ్మీ నిమ్మకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అండి ఇది చేయటం చాలా ఈజీ నేను ఒక చేత్తో చేస్తా ఒక చేత్తో వీడియో చేస్తున్నాను కాబట్టి నాకే చిరాగ్గా ఉంది బట్ మీరు కానీ ఓన్గా చేసుకుంటే సింపుల్ అండ్ ఈజీగా 2 నిమిషం ఒక 5 నిమిషాలు అయిపోతాయండి ఏదైనా మిక్సీ వేస్తే మాత్రం కొంచెం కచ్చపచ్చగా దంచుకోండి ఇలా ట్రై చేయండి మీరు ఫుడ్ ఎంతైనా తింటారు ఇది దోశల్లో బాగుంటుంది చపాతీలో పెట్టుకోవచ్చు అన్నము కీన్వా జొన్న ఏదైనా సరే నోరు ఊరిపోతుంది నాకు ఈరోజు డైట్ లేదు ఏం లేదు చీటింగ్ డే చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు నెల పచ్చళ్ళు పెడితే ఇలా కలిపి పెట్టేవారు రోట్లో ఇప్పుడు మా బుడ్డోని పిలిచి పెడితే వాడికి కూడా తెలుస్తుంది కదా మా అమ్మాయికి రోటి పచ్చళ్ళు చాలా ఫేవరెట్ నిమ్మకాయ రోటి పచ్చడి చాలా బాగుందండి పుల్ల పుల్లగా తీతీగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది చట్నీ